హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సంఘటన 6 సంవత్సరాల క్రితం జరిగింది, కానీ ప్రస్తుత కాలంలో దీనికి చాలా సంబంధం ఉంది. మిత్రులారా, ఈరోజు ఎక్కువగా మాట్లాడుకుందాము. ఈ ఘటన గురించి మీకు నేరుగా చెప్తాము. ఇది జార్ఖండ్లోని దుమ్కా జిల్లాకు చెందిన హన్స్ దిహా మరియు లగ్లాలోని హత్య ఘటన. అదే జిల్లాలోని గొడ్డాలో నివాసం ఉంటున్న పూజా సావంత్ తన తల్లిదండ్రితో కలిసి దుమ్కా నుంచి ఇంటికి వెళుతోంది. ఈ ప్రాంతం పర్వతాలతో కూడి ఉంటుంది మరియు రాత్రి 7 గంటల తర్వాత చాలా తక్కువ మంది మార్గం గుండా వెళ్తారు. పూజ కొన్ని ప్రత్యేక పని కోసం దుమ్కాకు వచ్చింది మరియు ఆమె ఆలస్యమైంది, కానీ ఆమెకు కారు ఉంది కాబట్టి ఆందోళన చెందాల్సిన పని లేదు. పూజ తండ్రి డ్రైవింగ్ చేస్తున్నాడు. పూజ గాజు పలకల నుండి పర్వతాల దృశ్యాన్ని చూస్తోంది. రాత్రి 9:30 అయింది. అకస్మాత్తుగా పూజ హన్స్దిహా మరియు లాగాల మధ్య ఒక మోటార్ బైక్ ఆమె సమీపంలో పడుకున్న వ్యక్తిని చూసింది. పూజ తన తండ్రి కారు ఆపమని కోరింది, కానీ రాత్రి చాలా ఆలస్యమైనందున తండ్రి కారు ఆపడానికి నిరాకరించాడు. కానీ పూజ పట్టించుకోలేదు మరియు ఆమె తండ్రి తల్లిని నొక్కి చెప్పింది. చాలా మొండి పట్టుదల తర్వాత అతను తండ్రి కారును వెనక్కి తిప్పి ఆ ప్రదేశానికి చేరుకున్నాడు. అది చూడగానే అందరి ఇంద్రియాలే ఎగిరిపోయాయి. దాదాపు 20-27 ఏళ్ల యువకుడు రక్తం మడుగులో పడి ఉన్నాడు. ఈ బాలుడు చనిపోయి ఉండొచ్చని పూజ తండ్రి తెలిపారు. కానీ పూజ తన తండ్రిని ఒకసారి పల్స్ చూడమని కోరింది. తండ్రి అబ్బాయి ఇంకా ఊపిరి పీల్చుకోవడం చూసి యత్నాన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ఉదయం ఆ అబ్బాయి లేచాక వారు అడిగితే తన పేరు అమిత్ ఆర్య అని తెలిపాడు. తను బీహార్లో ఉంటాడని, అక్కడ తన మామయ్యతో ఉంటాడు, పని చూసుకుని ఇంటికి వెళ్తుండగా ఒక పెద్ద జంతువు వచ్చి అతన్ని ఇలా చేసిందని చెప్పాడు. కొన్ని రోజులు అతను హాస్పిటల్లో ఉంచి టెస్ట్ చేశారు. ఆ అమ్మాయి అతన్ని జాగ్రత్తగా చూసుకునేది. ట్రీట్మెంట్ అయిపోయాక అతని ఇంటికి తీసుకొచ్చారు. పూజ అమిత్ మామకి ఫోన్ చేసి చెప్పగా వారు పూజ ఇంటికి వచ్చారు. జరిగింది తెలుసుకుని తనకు చెప్పి అమిత్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. 6 సంవత్సరాల తర్వాత అమిత్కి ఒక హార్డ్వేర్ జాబ్ దొరికింది. అమిత్ నెలకి 2 లక్షల రూపాయలు సంపాదించేవాడు. అమిత్ వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి జార్ఖండ్లో ఉండేవాడు. అప్పుడు పేరెంట్స్ని తీసుకుని పూజ ఇంటికి తీసుకువెళ్ళాడు. కానీ అక్కడ ఇంట్లో ఎవరూ అతన్ని గుర్తుపట్టలేదు. అప్పుడు అమిత్ తనకు చేసిన సహాయం గురించి చెప్పాడు. అమిత్ తండ్రి అప్పుడు పూజని తన కోడలుగా చేసుకోవాలని అడిగారు. అప్పుడు వారు సరే అన్నారు. అమిత్ చాలా సంతోషంగా ఉన్నాడు, ఎందుకంటే తనని కాపాడిన అమ్మాయిని అతను పెళ్లి చేసుకుంటున్నాడని. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.